ఫ్రంట్లైన్ వారియర్స్కి గుడ్ న్యూస్ అందనున్న ప్రయోజనాలు. నెల నెల టీఏ పొందుతున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అటువంటి వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మొట్టమొదటి టీఏకు సంబంధించిన బిల్స్ సమర్పించుకోవాలని ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా బిల్లులు ఇప్పటికే అవి సమర్పించడం కూడా జరిగిందని తెలుస్తూ ఉంది. అయితే ఈ బిల్లులకు సంబంధించినటువంటి అసలు విషయానికి వస్తే, ఇదే మంత్లో ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి టీఏ అనగా ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లో మొట్టమొదటి నెలకి సంబంధించినటువంటి ఏప్రిల్ నెలకు సంబంధించిన అన్ని టీఏకు అనుమతులు పొంది ఉంది. నెక్స్ట్ మంత్లో వారి వారి వ్యక్తిగత అకౌంట్లో ఈ యొక్క లబ్ధి చేకూరినటువంటి అమౌంట్ పడే అవకాశము స్పష్టంగా ఉందని తెలుస్తూ ఉంది. అందరికంటే ముందుగా మీకు ఇలాంటి ఖచ్చితమైన న్యూస్ తెలుసుకోవాలని ఉంటే దీన్ని యొక్క లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి పూర్తిగా ఎంప్లాయీకి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి న్యూస్ అండి. పిన్ పాయింట్ న్యూస్ అంటాం కదా, దానికి సంబంధించినటువంటి ఇందులో మీకు న్యూస్ చూడాలని ఏమీ లేదు. దీనికి పర్ఫెక్ట్గా న్యూస్ కావాలంటే దీన్ని ఫాలో అయిపోండి అందరికీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్.